చాలా మందికి ఆశయాలు చేస్తే నిన్నే ఓడించి చేశారు. భీమవరం అనే చోట వాళ్ళు చెప్పడం రివ్యూస్ అన్ని మాట్లాడుతూ ఉంటే 150 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక వీరవస్త్రం అనే మండలానికి 30 కోట్లు ఇచ్చారు. నేను ఎప్పటి నుంచి ఆశించిన అది కూడా నేను చెప్తాను. నేను పని చేసుకుని వెళ్ళిపోతాను. నాకు చప్పట్లు కొట్టిన మీరు నన్ను మెచ్చుకున్న తిట్టిన ఎందుకంటే నా దేశం నా సమాజం నిజమే. రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు వేయలేక చాలా ముఖ్యంగా వేయగల మూడు ఎత్తులు సూపర్ చాలా బలం ఈసారి వేస్తుంది సార్. అది కూడా ఆసియాలతో పవన్ కళ్యాణ్ చూపించారు కావాలి మీకు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆసియాలతో ఎంత తట్టు ఒకళ్ళు కావాలో చూపించారు మీకు. చెయ్యలే కాదు ఒక్కసారి కాదు ఒక్కసారి బాగా అర్థమవుతుంది ఒక్కసారి కాదు మార్క్ ఇచ్చేవరకు ఎత్తులు అసలు మిత్రుడు శ్రీకాకుళంలో వలస లాగే వరకు యువత కూర్చొని ఓట్లు డబ్బులు పంచాలంటే జనాలు ఆలోచించాలి. ఓట్లు మీరేమంటారంటే మీరు ఎక్కడో జర్మనీ నుంచి ఏమో జర్మనీ నుంచి వచ్చిందా మీరే ఎంతమంది వచ్చారు 500 మెంబర్స్ నేను మీకోసం ఉండిపోతాను. ఏదైనా కోల్పోతాను నమ్మకాన్ని కోల్పోతాను. ఇవి చెప్తున్నాను ఆసియాలతో చూశాను నన్ను ఇప్పుడు రాజకీయ ఎత్తుగడ నుంచి చూపిస్తాను. ఎప్పటికీ దెబ్బ తీయకపోతాను. నేను స్వార్థం కోసం రాలేదు సమాజ శ్రేయస్సు కోసం. ఎందుకంటే ఇట్లాగే కూర్చిపోయింది అనుకుంటా దీని సరి ఎలా చేయాలి. ఇది ఆయుర్వేద తప్పేటప్పుడు ఒకసారి బ్లో అవుతుంది ఆ బ్లో డాపల్ ఆక్సిజన్ ఇస్తుంది. ఒక బ్లో పెడుతుంది అనుకుంటే మాట వీళ్ళు ఏ ఎత్తుగడలు వేస్తారో అదే ఎత్తుగడ మీకు కూడా.